ఆలోచించలే
దానికోసం ఒక ఆడబిడ్డ కోసం ఇంత చేస్తున్నానంటే ఒక పక్క రైతులకి ఒక పక్క కూలీలకి ఒక పక్క కుల వృత్తులు చేసే వాళ్ళకి ప్రతి ఒక్క గడపకి సంతోషం కలిగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ జెండా ఈ కారు ఈ కేసీఆర్ సర్కారు ఉన్నంత కాలం తెలంగాణ పది కాలాల పాటు బలంగా ఉంటది. నిల్లువసున్న తల్లి నిమ్మలంగా ఉండాలని తల్లి పిల్లలు ఇంటను చల్లగా బతకాలని పట్టు వట్టి కేసీఆర్ కిట్టులను అందించి మాతృవందనం చేసిన మనసు కల్లసారు మానవత కుమారు పేరు కేసీఆర్ సారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నాం మిస్టర్ ఈటల రాజేందర్ 30వ తారీఖు నుంచి 30వ తారీఖు తర్వాత ఈ ఉప్పలు కమలాపూరు వీణవంక జమ్మికుంట హుజూరాబాద్ ఇల్లంతకుంట ప్రజల ఆశీర్వాదంతో గెలు శ్రీనివాస్ గెలవబోతున్నాడు. 30 తారీఖు తర్వాత నువ్వు తట్టగుట్ట దట్టుకొని శామీపేట దగ్గర నువ్వు కట్టుకున్న ఓటర్ల కూర్చొని కోళ్లు కోడుకుంటూ అమ్ముకోవాలి తప్ప మీ రాజకీయ జీవితం ఇంతటితో సమాప్తమని ఉప్పలు పెట్టాలంటే కట్టి సపోర్ట్ చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అయిపోయిందంటే ఆయన దుకాణం అయిపోయింది. నాకు తెలిసి ఇందులో వచ్చేటప్పుడు ఇల్లు వచ్చి కూర్చుంటున్న దాంట్లో ఒక 10-20 మంది వాళ్ళు చెప్పి పంపించిన మంది ఉన్నారు. వాళ్ళు ఉపాయం ఏంటంటే సరిగ్గా హరీష్ రావు గారు రాగానే మైక్ పట్టుకోగానే ఏ రాధా లేవే, ఏ శాంత లేవే, ఏ సుశీల లేవు, ఇక పోదాం అని ఆ గుంపులు ఇద్దరు, ఈ గుంపులు ఇద్దరు, ఆ గుంపులు ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళు లేస్తారు, లేచి ఇదే ఉపాయం చేస్తారు. అలా సంబంధించిన సోషల్ మీడియా ఫోన్లు పట్టుకుని దిక్కుమాల దొంగన కొడుకులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఆ వీడియో తీసి హరీష్ రావు మాట్లాడుతుంటే లేచిపోతారు చూడండి, వారు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడానికి ఉపాయం చేసినాక ఎవరు వాళ్ళు లేచినా సరే మీరు మాత్రం కూర్చోవాలి. మన మాట, మన పాట, మన బాట కేసీఆర్, మన ప్రభుత్వం తెలంగాణ సర్కారు ఉన్నంత కాలం ముక్కలు శ్రీరామ లక్ష లెక్క గుళ్ళో దేవుడి లెక్క ఆయన ఉంటది సల్లగా భక్తుల మందరం చేతులెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హుజూరాబాద్ లో గులాబీ జెండా రావణమయ్యాలో దేవనమయ్యాలో. ఇది పోయినసారి బతుకమ్మ ఉప్పలకి నేను వస్తే ఈ విద్యార్థి కూడా ఎప్పటికైనా చెరువు కనకాల మా అక్కలు వాడిన పాట ఈ పాట, దాన్ని కాలకుంటుంది మనిషి పాడతాను. ఇది మీరు వాడిన పాటే, మీరు నేర్పించిన పాటే, ఇది అందరం కలిసి పాడదాం. మీరు నేను అందరం కలిసి పాడదాం. రెడీయా, రెడీయా అక్క? దయచేసి మొదటి సీరియల్ చూసినా అట్లా విద్య దూరకూర కాకపోతే నవ్వండి. కొంచెం ఇంతసేపు పేగులు వడివాడంగా గొంతు వంగని మొత్తుకుంటుంటే అసారేటికి దారే సీనియర్లో మొబైల్ పెన్న కొట్టడం సీరియస్ ఎదురుకుంటాం చూస్తుంది అక్క. దయచేసి అంత దూడకూడదు, కొంచెం నవ్వాలి, అక్కడికి రాదాలి, ఊగాలి, కొంచెం మీరు కూడా సంతోషంగా ఉండాలి. మీరు సపోర్ట్ పడితే నాకు ఛార్జింగ్ ఎక్కుతుంది, నాకు ఛార్జింగ్ ఎక్కితే మొత్తం కమలపురంత ఛార్జింగ్ పెట్టుకోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.
जय तेलंगाण जय तेलंगाण जय तेलंगाण जय केसीआर मिगता ऊर्जा अड़कुटे सपोर्ट अरे उपलब्ध मोदी मैं रूम रोजे अंदर कल जय तेलंगाण जय केसीआर మరి పోదరాలు కూడా వచ్చింది స్టేజ్ ఉప్పల్ల ఉప్పల్ల కార్ గుర్తు కేసీఆర్ గారి సర్కారు మీటింగ్ కోసం ఇంతమంది అమ్మలక్కలు వచ్చిండ్రు ఇంతమంది అమ్మలక్కలు వచ్చిన కాడ ఎల్లవతలి కష్టంగా ఉంటది ఎల్లవతలి కష్టంగా ఉంటది పోషకతలి కష్టంగా ఉంటది అమ్మని శాంతి పరచాలని అంటే దుస్తులను దుర్మారాలంటే కొరడా దెబ్బలతో ఉరికి చురికిచ్చి తల్లి తరమాలంటే దుష్ట పీడలను ఎల్లగొట్టాలంటే ఈటల రాజేంద్ర లాంటి నమ్మక ద్రోహికి తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు వచ్చి కన్న తల్లిని మోసం చేసిన చెడగొట్టిన ముదిరాజుల కులంలో చెడగొట్టిన ఆపాప అత్త అత్త తీసి ఆయనకు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ఈ పోతరాజుల కొరడా దెబ్బలు కొట్టాలి ఈ కొరడా దెబ్బలతో పాటు 30 తారీఖున ఓటు కారు గుర్తు మీద ఓటు కొట్టాలి ఉప్పల్ల అక్క చెల్లెలు మీరు చప్పట్లు కొట్టి వాళ్ళు తోటతన కొడతాం మేము పాదాలతో కొడతాం వచ్చేటోళ్ళు పాటలతో కొడతారు అన్ని దెబ్బలకు సుడి తిరగాలి ఎన్నెమ్మగా ఎదిగిపోవాలి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి మీద నోరు వారేసుకుంటే ఈ నేల మీద గడ్డ మీద ఏ బిడ్డ కూడా సహించదు ఊరుకోదు నమ్మక ద్రోహి లయ వంచకుడు నీచుడు నిందుకుడు దుర్మార్గుడు దళిత బంధువులు ఆపిన దళితుడు ఈటల రాజేంద్రకు బుద్ధి చెప్పకు అందరూ అక్క చెల్లెలు చప్పట్లు కొట్టాలి కొట్టరాలే కొట్టరాలే రెడీయా రెడీయా ఈ ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోకి బయటికి వెళ్ళు
రావట్లు మన భీములకి అతి గట్టి ఒకసారి సభను కొట్టరాక అరే వాళ్ళు మాత్రం మీకోసం వచ్చి వేషం వేసుకొని కొరణ పట్టుకొని నీతులకి నికృష్టులకి దుర్మార్గులకి దుష్టులకి ఈ నేల మీద స్థానం లేదు. ద్రోహం చేసిన వాడు ఎవరైనా సరే అమ్మ పాలు తాగి రొమ్ము కుట్టిన నీచుడు ఎవడైనా సరే వానికి తగిన శాస్తి జరగాల్సిందే. ఈ గత క్షమించడానికి మాతృమూర్తులం అంతా కూడా ఒక్క మాటన ఒక్క పాటన ఉప్పల ఆడబిడ్డల మాత్రం కూడా కలిసి కలిసికట్టుగా వచ్చినాం. ముఖ్యమంత్రి గారు ఇన్ని మంచి పనులు చేస్తుంటే మంచి పనులు చూసి ఓరో లేక పక్క పార్టీ వాళ్ళతో పోయి ఉంటామండి మనల్ని ఈ పథకాలన్నీ కూడా వద్దు ఇవన్నీ పరిగణలేకున్నట్టు ఈ బిడ్డ మాట్లాడుకుని టికెట్కి మాట్లాడి మంత్రి పదవిలో ఉన్నంత సేపము మనదైన పాములెక్కుండి మంత్రి పదవి ఊడవీకంగానే తోకలొక్కిన నాగలేక బుస్సు 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 బుస్సని కాట్రాజులాగా కట్టేసుకుంటూ తిరుగుతాను. ఈటల రాజేందర్ ఇటువంటి నీతుడు దరిద్రుడు ఇన్నేళ్ల సమయం మాకు ఎమ్మెల్యే ఉన్నాడా అని హుజరాబాద్ అక్క చెల్లెళ్ళంత ఇవ్వాలా అనుకుంటున్నారు. ఆయన అంటాడట ఇక చూసినా నేను మంత్రి పదవి రాజీనామా చేయగానే ఇక ఈ పథకం వచ్చింది, నేను మంత్రి పదవి రాజీనామా చేయగానే ఈ దళితబంధు వచ్చింది అన్నట్టు. దరిద్రుడా నువ్వేమంతా ఎక్కడ తిరుగుతావు? హుజరాబాద్ లో నేను మందేమనుకుంటున్నా అంటే ఈ దరిద్రుడు అయిన రెండో రోజుకి వెళ్ళి అభివృద్ధి స్టార్ట్ అయింది హుజరాబాద్ నియోజకవర్గంలో. ఈ నీచుడు ఉన్న దగ్గర ఏ పని జరగలే, మంత్రిమండలి కూడా ఒక మనిషికి సాయం చేయలే. ఈ సన్నాసం అయినా కానీ ఇంతమంది పథకాలు గవర్నమెంట్ మా కోసం చేస్తున్నారని హుజరాబాద్ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములందరూ అనుకుంటున్నారన్న సంగతి ఆయనకు తెలిసేటట్టు మనందరం కలిసి 30 మిటర్ల అంతా ఒక్కతాటి మీద ఒక్క మాట మీద ఉండి తెలంగాణ సర్కారుకు కారుకు కేసీఆర్ కు మరింత బలాన్ని ఇచ్చి మంచి చేసే గవర్నమెంట్ తో మనం అందరం కూడా వెన్నంటి నడుద్దాం. సానుభూతులు ఏడు కుటుంబులు బొడ్డు పిల్లలు కుక్కర్లు మన కూడు పెట్టాక మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంటే ఆయన మంచి గోడ గడియారాలు చూసుకుంటూ ఉంటే తెల్లారిపోతా తప్ప ఏం జరగదు. ఆ ముళ్ళు రౌండ్ తిరుగుతా తప్ప ఏం కాదు. మంచి చేసే గవర్నమెంట్ మన పక్షాన నిలబడి కొట్లాడుతున్న కేసీఆర్ గారికి అందరం కలిసి వెన్నుదన్నుగా ఉందాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు పాట పాడదాం అందరం కలిసి, పాడదాం ఆ పాట. మీరు నేను అందరం కలిసి పాడాలి. మీరు వాడతారు అయ్యా, ఏం వాడలేదు. మీరు మంచిగానే ఉన్నారు, వాళ్ళు వాడటం లేదు. మీకన్నా ఓటుంటే పాల్గొని మీరందరూ ఒక పక్కనే ఉన్నారు. వీళ్ళు అసలు ఎటు ఉండదో తెలుస్తలేదు. ఇక్కడ కూర్చున్నారు, ఇక చూస్తున్నారు, ఏం చేస్తారో చూద్దాం, ఏమంటాడో చూద్దాం. నేను చేసే చేతంటి మాకు తెలియదా అని అనుకుంటాను. అక్కడారా మీకు తెలుసు, కానీ తెలిసిన విషయాలని మళ్ళొకసారి గుర్తు చేస్తే బాగుంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను. అంట అందరం కలిసి పాడవద్దాం. పాడదామా? రెడీయా? మన తప్పదు, మరి మన తప్పే. రెడీ అక్క, రెడీయా? ఏమన్నా బంగారు తల్లుడు అనండి, ఏమన్నా అనండి, ఒకసారి అనండి, ఏమన్నా పాడతారా? పాట పాడతారా? ఓ పెద్ద ససదీని గగ్గ మా అమ్మ వాళ్ళు ఏం కావు ఉంచిదే పాట అంటే మన తెలంగాణ పాట తక్కువ పాట. ఓకేనా? పాడమా? పాట రెడీ పాడదు. ఏమా మరి పాడతాడరో పాడలేదు? సరే నేను పాడితే పాడతారా? రెడీయా? రెడీ రెడీ. ఓ లక్ష్మక్క, ఓ లక్ష్మక్క, రెడీ అంటారు కదా నేను అంటే రెడీ. సార్ నేను ఆహాగా బహు అన్నారు. మీరు చూసి ఎనకాల మీ అమ్మమ్మలు అమ్మలు చిన్నమ్మలు అందరూ వాడతారు బిడ్డ. ఓకేనా? మీ సౌండ్ నిలబడతాండి. మేము మా పిల్లలు మాత్రం కానీ మిమ్మల్ని ముందరికి ఎగ్గరూ మన సత్రి సైలెంట్ ఉంటారు. అందుకనే మీరు సైలెంట్ ఒక్కసారి. ఓకేనా? వాళ్ళు అంటున్నారు లేదు, చూసాం వినండి ఒకసారి. చూసారా? అంత డూప్లికేట్, అంత డూప్లికేట్. రెడీ అన్నారా? ఒకసారి అను అమ్మమ్మ అను. మీకు గడ్డ చేస్తున్నాను అంటే ఒకసారి. ఇద్దరు శారవారు డూప్లికేట్ అయ్యారు. ఒకరు వాడతారు ఈ 10 మందిలో ఒకరు వాడతారు, ఈ ఒక్క ఆమె వాడతాను కదా, ఈ చుట్టూ కూర్చున్న 10 మంది ఉట్టిగా అంటారు. అంటే ఎట్లా కడుపులు ఉన్నాయి బయట కావాలి. మాస్కులు ఉన్నాయి, అడ్వాంటేజ్ అయిపోయింది. ఆ మాస్కులు పెట్టుకుని మీరు నవ్వుతో రా, లోపల ఎగిరిటారా అంటారు, ఊ అంటారా, ఏం తెలిసే లేదు. ముక్కు మొక్కలు తెలియకుండా అయిపోయింది కరోనా కాడు. కానీ
అది ఎందుకొచ్చిందో ఏందో కానీ సరే మాస్క్ పెట్టుకుంటే పెట్టుకోరు కానీ మనసులో ఉన్న మాట బయటకు వచ్చేటట్టు అందరూ ఒకసారి అనండి. రెడీ? హే సుధీర్, कांग्रेस बीजेपी బీజేపీ గోత్రాలు కాంగ్రెస్ తెలుక. ఎందుకంటే మీరు ఢిల్లీలో 67 ఏళ్ళు నీళ్ళే దొంగు దొంగు దొంగ ఇద్దరై పంచక తిన్నారు కనుక ఈడ కూడా హుజురాబాద్ లో బీజేపీ కొడుకుని చేస్తుంటే కాంగ్రెస్ లోపల వాంటే మద్దతు ఇస్తుంది కనుక ఈ ఇద్దరు దొంగలకు బుద్ధి చెప్పాలంటే తెలంగాణ గల్లీ గల్లీలో నడులు లేపి తెలంగాణ ఉద్యమంలో జెండా ఎగరేసిన మా ఉప్పలు అక్క చెల్లెలు అన్నదమ్ముల కనుక వారి వీరి గోత్రాలు ఆ
Thank you.
అంటూ రావడం అప్పుడప్పుడు మిమ్మల్ని గమనించిన అర్థమైతే ఎందుకంటే ఎవరు ముచ్చట్ల ఎవరు ముచ్చట్ల వాళ్ళు ఎవరు మనుషులు వాళ్ళు పెట్టుకుంటే సరిపోదక్క తెలంగాణ అంతా ఒక్కటైంది హుజూరాబాద్ అంతా ఒక్కటైపోయింది ఏకమైపోయింది ఇన్ని దినాలు అంటే ఈ కథ రాజేందర్ అయ్యో మనుషులు అయ్యో కొట్టినారు కొట్టినారు చేసినారు చేసినట్టు అని అనుకున్నారు కానీ అదంతా ఏం లేదు ఇంకా ఇంకా మొగుడిని కొట్టి బతుకున్నా ఇంకా మొగుడిని కొట్టి బయటకు వచ్చి బతుకున్నా లేక ఇంకా కేసీఆర్ గారికి సున్నం పెట్టి ఆయనకే ద్రోహం చేసి బయటకు వచ్చి మీ ముందర సోషల్ మీడియాలో వీడియోలలో అంత అబద్ధాలు మాట్లాడి ఈటల రాయంతో భాగవతం అంతా హుజూరాబాద్ అంతా తెలుసుకున్నది ఇక ఆయన కథ నడవయి మాటలు నడవయి నువ్వు బీజేపీలకు పోయినాడే నీ కథ అయిపోయింది దుఃఖానం అని గట్టిగా చెప్పండి కొట్టి ఉప్పల కచేరాలని అంతా కూడా కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ సందనాలో సర్కారు వందనాలో మీరు వెన్నెలో వెన్నెలను మిగతా అంతా నేను చూసుకుంటే ఓకేనా ఇప్పుడు ఇచ్చే ఆటలు కానీ సపోర్ట్ ఆట మొదలైన ఏం ఆట లేదు నాకు ఆ డౌట్ వస్తున్నది ఇప్పుడు ఇచ్చే ఆటలు ముప్పై తారీఖు ఏం చేస్తారు డౌట్ వస్తుంది అదేం లేదు కదా రెడీ అరే అవన్న సందనాలు
స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను గట్టిగా చప్పట్లతో వారిషానికి ఇతరకి వచ్చిన ప్రజలందరికీ కూడా మన కమలాపురం మండల ఇన్ఛార్జ్ ప్రభుత్వం ఇప్పుడు బాల్కా సుమన ఈ సభను మొత్తం నడిపిస్తారు. చాలా రోజులుగా అన్ని పనులని పక్కన పెట్టి మన అందరి పనులలో నిమగ్నమై ఈరోజు ఉప్పల గ్రామాన్ని కూడా తీర్చిదిద్దడానికి పెద్దలు అధిష్టానం ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహించిన బాల్కా సుమన సభను నిర్వహిస్తారు. గట్టిగా చెప్పడంతో సుమనకు స్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా అందరూ ఒకసారి చేతులు లేపి పిడికిలెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. పెద్దలు మాజీ మంత్రి వర్యులు అన్న పెద్దిరెడ్డి గారికి వేదిక పైకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఉప్పల్ గ్రామంలో మీ అందరి ఆశీర్వాదం కోసం ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ధూమ్ధామ్ కార్యక్రమంలో సభా కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరుడు మీ ఆశీర్వాదం కోరుతూ మీ దీవెన కోరుతూ ముందుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి గట్టిగా మీరు చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా ఒకసారి నా సోదరి మనం సోదరులు కోరుతా ఉన్నా. అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కష్టం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో, ఆర్థిక శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని గొప్పగా నడిపిస్తూ పార్టీ కార్యక్రమాలను కూడా తన భుజ స్కంధాలపై మోస్తూ ఈరోజు మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్న 6.5 అడుగుల బుల్లెట్ తెలంగాణ యువ నాయకుడు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్న గారికి గట్టిగా మీరందరూ చప్పట్లుకొని స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరులు సుధీర్ అన్న గారికి, రవీందర్ రావు గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ సోదరులు ఎర్రపల్లి దేవేంద్ర రావు గారికి, ఎంపీటీసీ సంపత్ రావు గారికి, అదేవిధంగా ఎంపీటీసీ కూర్పాటి అరుణ క్రాంతి గారికి, కాజా అసలుద్దీన్ గారు కోర్షన్ మెంబర్, ఓదేల్ గారు ఉప సర్పంచ్, అదేవిధంగా గ్రామ శాఖ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజమౌళి గారికి, ఎక్స్ ఎంపీటీసీ నవీన్ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయనేని తిరుపతి రావు గారికి, స్వర్గం రవి గారికి, ఎక్స్ఏఎంసీ సోదరులు ముజీబ్ గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాలవేని రవి గారు, ఎక్స్ ఎంపీటీసీలు బండారి సుధాకర్ గారు, మొండెతుల వీరస్వామి గారు, మిల్కూరి తిరుపతి గారు, ఎక్స్ సర్పంచులు ర్యాకం మొండయ్య గారు, దేశిని శ్రీనివాస్ గారు, అయిత మల్లయ్య గారు, అదేవిధంగా శ్రీమతి డి వాణిరావు గారు, శ్రీమతి పుల్ల రాజేశ్వరి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా వార్డు సభ్యులు ఉప్పల్ గ్రామానికి సంబంధించి ఎర్రబల్లి శ్రీధర్ రావు గారు, పుల్ల హేమంత్ కుమార్ గారు, జగ్గుల శ్రీలత రాజు గారు, ఎర్రబల్లి శ్రీధర్ రావు గారు, శ్రీమతి పాలవేని రజిత రవి గారు, గాజుల జయలక్ష్మి రాజేశ్వరి గారు, మేడిపల్లి రమేష్ గారు, అదేవిధంగా పిప్పాల పద్మ సంపత్ గారు, కొయ్యాడ రాజు గారు, అందరికి కూడా వేదికపైకి సాధారణంగా స్వాగతం పలుకుతూ మండల నాయకులు ఇంద్రసేన రెడ్డి గారికి, సత్యనారాయణ రావు గారికి, సింగిల్ విండో చైర్మన్ సోదరులు సంపత్ రావు గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు సుందరరాజు గారికి అందరికి, అదేవిధంగా మన జెడ్పీటీసీ సోదరులు లక్ష్మణరావు గారికి అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో
పాల్గొంటున్నటువంటి ఉప్పల్ మహిళా తల్లులకు సోదరులకందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటికే ఈ గ్రామాల్లో అభ్యర్థి ఎన్నికల ప్రచారం అయిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మా దగ్గరికి అభ్యర్థి వచ్చినాడు ఒకసారి, మళ్ళొకసారి అభ్యర్థిని తీసుకొచ్చి అదేవిధంగా మా నాయకులు హరీష్ రావు గారు కూడా ఒకసారి మా గ్రామంలో అడుగుపెట్టినట్టయితే ఇంకా మా గ్రామస్తులంతా సంతోషంతో టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండంగా వెన్ను తట్టి ముందుకు నడుపుతారు. హరీష్ అన్న మా ఉప్పల్లో అడుగుపెట్టాలని ఈ రోజు గట్టిగా డిమాండ్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ఉప్పల్ గ్రామ నాయకులందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళ ముందు పట్టుదల వల్ల ఈరోజు హరీష్ అన్న ఉప్పల్ గ్రామంలో అడుగుపెట్టిండు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా మన అభ్యర్థి మీ అందరి దీవెన కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికల అభ్యర్థి హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సోదరుడు శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం ఈనాటి కార్యక్రమానికి ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన పెద్దలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తమ్మీరు హరీశ్రావు గారికి, మన గ్రామ సర్పంచ్ గారు ప్రభుత్వ విప్ బాలక సుమన్ గారికి, మాజీ మంత్రివర్యులు ఇనిగాల పెద్దరెడ్డి గారికి, వరంగల్ జడ్పీ చైర్మన్ సుధీర్ అన్న గారికి, గ్రామ సర్పంచ్ గారు పెద్దలు ఎర్రపల్లి దేవేంద్రరావు గారు, ఎంపీడీసీ ఎర్రపల్లి సంపత్రావు గారు, ఎంపీడీసీ తూర్పాటి అరుణాకాంతి గారు, పక్ష మెంబర్ కాజా మోదకర్ గారికి, మొరి ఓదల్ గారికి, ముండదుల రాజమౌళి గారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, ఎగ్ డిప్యూటీసీ నవీనకు, నయనం తిరుపతిరావు గారికి, స్వర్గం రవి గారికి, ముజిబ్బాయికి, పాలెమ్మి రవి గారు, కొండల సుధాకర్ గారికి, ముండదుల వీరసన్ గారికి, మిర్పూరి తిరుపతి గారికి, రేక ముండయ్య గారికి, దేశం శ్రీనివాస్ గారికి, అయితే మల్లయ్య గారికి, డి వాణిరావు గారికి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికల సందర్భంగా మనం ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా ఉప్పల్ గ్రామ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, కుల సంఘాల పెద్దలకు, ఉప్పల్ యువతకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరు కూడా నేను పాదాభిందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ఎందుకు వచ్చినాయో మనం అంతా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న మీ బిడ్డను, హుజరాబాద్ గడ్డ మీద పుట్టిన నన్ను ఇవాళ కేసీఆర్ గారు పేదరికం ఉన్నప్పటికీ కూడా హుజరాబాద్ ప్రజలకు నువ్వు సేవ చేయబిడ్డా, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉప్పల్లో గాని, కమలాపూర్లో గాని, హుజరాబాద్ గాని, దీనవంక గాని, ఎక్కడ ఏ గ్రామాల్లో ఎవరికి ప్రాబ్లం ఉన్నా, ఎవరికి ఆపద ఉన్నా నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండి నువ్వు సేవ చేయి, నీకేం కావాలన్నా ప్రభుత్వ పరంగా నీ అన్ని రకాల సహాయ సహకారం అందిస్తా బిడ్డ అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం నన్ను పంపడం జరిగింది. దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఈటెల రాజేంద్ర గారికి కేసీఆర్ గారు ఆశీర్వదించి 6 సార్లు దీపం ఇచ్చి పంపిస్తే, 6 సార్లు మీరు ఎన్నికల్లో గెలిపిస్తే కేసీఆర్ గారు మంత్రి పదవి ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు మన ఉప్పల్ గ్రామాన్ని కూడా గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడికి వచ్చి జెండాన ఎగిరేయడం జరిగింది. అందుకే హుజరాబాద్ నియోజకవర్గం అంటే మన కేసీఆర్ గారికి చాలా ప్రేమ కాబట్టి ఇక్కడ ఉన్న పేద ప్రజల కోసం, ఇల్లు లేని వాళ్ళ కోసం ఇల్లు కట్టిందని చెప్పి ఈటెల రాజేంద్ర గారికి 4000 ఇళ్లు మంజూరు చేసి 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన కూడా ఒక్క ఇల్లు కూడా కట్టేయాలంటే మన ఉప్పల్ ప్రజల మీద, పేద ప్రజల మీద, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల మీద ఈటెల రాజేంద్ర గారికి ప్రేమ లేదనే విషయం మనకు అర్థమైపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు అవకాశం ఉన్నది, ఆయన రాజధాని ఇచ్చి పక్కకు పెండి కాబట్టి ఆ బాధ్యతను, ఆ అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 9 జాగాలుంటే 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాను చెప్పిన సందర్భంగా నేను మీకు ఆశిస్తా ఉన్నా. మీ కాళ్ళలో లేని బిడ్డలాగా మీకు దగ్గరలో, మీకు అందుబాటులో ఉంటే మీకు సేవ చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో అయితే ఎంత బాగా పనిచేస్తుందో సీమాంధ్ర నాయకులు 130 కేసులు పెట్టినా చెల్లపల్లి చెంచల్ కూడా జైలు పంపించడం కూడా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేసినో రేపు హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా అంతే కష్టపడి గ్రామ హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. నాకు ఒకసారి ఓటేసి గెలిపించండి, నా కోసం హైదరాబాద్ కూడా
కావాల్సిన అవసరం లేదు, నాకు హైదరాబాద్ లో వ్యాపారం లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. నన్ను రచ్చడానికి 10,000 రూపాయల టాటా సుమో పెట్టుకొని హోటల్ ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ కావాల్సిన అవసరం లేదు. నేనే మీకు అందుబాటులో 20 రూపాయలు అటో కిరాయితో నచ్చి మీరు నన్ను దర్శనం కలవచ్చు. లేదంటే మీరు ఒక ఫోన్ చేసినా కూడా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యను పరిష్కరించే బిడ్డగా మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ పేరెంట్ బిడ్డలు బాగా కష్టం చేసి పెరిగిన జమట వాతలతో పెరిగిన మీ బిడ్డకు ఒక్కసారి అవకాశం ఇచ్చి అసెంబ్లీ పంపించాలని చెప్పి కానుగొత్తు కొట్టేసి నన్ను దీవించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధర పెరిగింది బీజేపీ గురించి కానీ మళ్ళా నుంచి పండుగ జై తెలంగాణ. పేర్లు బాగున్నాయి చదవమంటారా, మరి టైం అంతా పేర్లకి పోతారా? గౌరవనీయులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా ఉప్పల్ గ్రామ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఇదొక నరమంత్రపు ఎలక్షన్ వచ్చింది కదా, 5 ఏళ్ళకోసారి వచ్చే ఎలక్షను 2 ఏళ్ళ 4 నెలల కోసం ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి ఇప్పుడు మధ్యంతర ఎన్నిక వచ్చింది. ఓట్లు రాగానే అందరం ఆగమాగం అవుతుంటాం, ఆగం కావద్దు. ఏ పార్టీకి ఓటు వేస్తే పేదలకు సాయం జరుగుతుంది, మన ఉప్పల్ గ్రామానికి మేలు జరుగుతుంది, మా ఎస్సీలకు బీసీలకు మహిళలకు పేదలకు న్యాయం చేయగలిగే పార్టీ ఎవరు? ధరలు పెంచిన వాళ్ళు ఎవరు? పేదలకు సాయం చేసిన వాళ్ళు ఎవరు? కొద్దిగా మనసును పట్టించుకొని అందరి మాటలు విన్న తర్వాత ధర్మంగా న్యాయంగా అభివృద్ధికి ఓటేయాలి, సంక్షేమానికి ఓటేయాలి, న్యాయాన్ని నిలబెట్టాలి. ఇంతకు మించి నేనేం కోరుకుంటున్నాను, నేను ఒక 4-5 మాటలు చెప్తా వినండి. చెప్పిన దాంట్లో న్యాయం అనిపిస్తే మా కారుకు కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఏ పార్టీలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అవసరమన్నా అడుగుకోడు కూడా పోయింది, ఆయనకు పోయింది. ఇక ఉన్నాయి 2 పార్టీలు, ఒకటి టీఆర్ఎస్ పార్టీ, రెండోది బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలలో ఎవరికో వాళ్ళకు ఓటేయాలి మనం, అంతే కదా. మరి ఎవరికేద్దాం? ఏ పార్టీ ఏం చేసింది అని జగ్గ ఆలోచన చేసుకోవాలి కదా మనం. నేను మీ ముందు వాస్తవాలు చెప్తా, చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మొన్న ఎక్కడో ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారికి మానవత్వం లేదు అని మాట్లాడినా, ఇది తగునా? అసలు కేసీఆర్ కంటే మించిన మానవతావాది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా రాజేందర్ గారు. రాజేందర్ గారు కనడకపోవచ్చు, ఇక అవ్వని అడుగు చెప్తాను. నెల నెల 2016 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న అవ్వని అడుగు కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తాను. లేదు ఈ అక్కనడుగు, నిన్న కాక మొన్న బిడ్డ పెళ్లి చేసి 116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ తెచ్చుకున్న మా అక్కనడుగు కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తాను. లేదు మా చెల్లెనడుగు, నిన్న మొన్న సర్కార్ దావతంలో కాన్పై కేసీఆర్ కిట్టు 12,000 రూపాయలు తెచ్చుకున్న చెల్లెనడుగు కేసీఆర్ గారికి మానవత్వం ఉందా లేదా చెప్తారు. లేదు మా రైతన్నడుగు, ఒకనాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వచ్చి రాని నీళ్లు, రైతు బంధు లేక కష్టాల్లో ఉన్నటువంటి రైతన్నకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి, కాళేశ్వరం ప్రాజెక్టుతో కాలువ నిండా నీళ్లిచ్చి, పెట్టుబడి సహాయం కింద 10,000 రూపాయలు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి పండిన పంటంతా కొన్న కేసీఆర్ గారికి మానవత్వం ఉందా లేదా అని మా ఉప్పల్ కాడ రైతన్ననడుగు రాజేందర్ గారు వారు చెప్తాను. నీకేం తెలుస్తుంది? నువ్వు కడుపు నిండుతున్నావు, రైతు బంధు దండగంటున్నావు, కళ్యాణ లక్ష్మి కడుపు నింపదంటున్నావు, ఆసరా పెన్షన్ పరిగెత్తుకున్నట్టు అంటున్నావు, అన్నరా లేనా? రైతు బంధు అంటే దండగనట, దండగన రైతు బంధు ఉన్నారా వద్దా? ఉన్నారా వద్దా? మరి రాజేందర్ గారు దండు కట్టండి. తాను మాత్రం 10,50,000 రూపాయలు రైతు బంధు తీసుకున్నాడు. రాజేందర్ గారు మాత్రం 10,50,000 తీసుకున్నాడు. ప్రజలకు మాత్రం దండు కానీ మాట్లాడుతుంది, రైతులకు దండు కనుక. వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి రైతుల మీద ప్రేమ,
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ముఖ్యమంత్రి గారు నమ్మకం. ఒక ఏడేళ్ల కింద యాడ్ చేసుకోండి, ఒక ఏడేళ్ల కింద కరెంట్ ఎట్లా ఉంటుండే, కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్. ఈ దొంగరాత్రి వచ్చే కరెంటు కు బాయిల కాడనే ఉండదు పాపం మా మగోళ్ళు. మా ఒడ్డుకే పండుకునే పరిస్థితి ఉండేది, ఆ గట్ల పొన్న పండుకునే పరిస్థితి ఉండేది. ఎప్పుడు మోటార్ కరెంట్ వస్తే గప్పుడు మోటార్ వేయాలి, ట్రిప్ కాగానే వెయ్యాలి, మళ్ళీ మోటార్ వేయాలి. ఇవి ఒకనాడు ఉన్న బాధలు. ఇవాళ కరెంటు బాధలు ఉన్నాయా, మోటార్లు కాలుతున్నాయా, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? ఎండాకాలం వచ్చిందంటే బాయిలన్నీ పూర్తిది, నీళ్లు జాలకపోవు ఎండాకాలం. నీళ్లు రాక పాపం క్రేట్లు క్రాక్ తెచ్చి బాయిలు పూడిక తీస్తే మీ కష్టం. చెమట చుక్కలంతా బాయి పొక్కలలోనే పోతుంది పాపం. మా అక్క జిల్లాల చెవులకుండే కమ్మలో నాలుగు గుళ్ళు కూడా బాయి పొక్కలలోనే పోలే. ఎండాకాలం వచ్చిందంటే బాయి పూడిక తీసిందే. ఈ వచ్చిరాని నీళ్లతో ఇబ్బంది ఉంటుండే, కానీ ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టినాక నీళ్లకు ఇబ్బంది ఉన్నదా? పోయిన ఎండాకాలం ఇక నీళ్లు దాల్చారు, బంద్ అయింది అన్నీ నీళ్ళు వచ్చినాయా లేవా చెప్పండి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి అంత మంచిగా నీళ్లు వచ్చినాయి, రైతు బంద్ వచ్చింది. రైతు ఎవరైనా అదృష్టం బాగలేక రైతు చనిపోతే ఈ రోజు 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మరి రాజేంద్ర గారు బీజేపీ పార్టీలో చేరింది, బీజేపీ పార్టీ రైతుల గురించి ఏమంటుంది చెల్లే? ఏమంటుంది? రైతుల కడ బాయిల కడ మీటర్లు పెట్టాలంట, ఎంత కరెంటు కాలేదో లెక్కనీయమనే బీజేపీ పార్టీలో చేరిండు రాజేందర్ గారు. ఇదే రాజేందర్ గారు 6 నెలల కింద మైక్ పట్టుకొని మాట్లాడాడు, రైతులకు తెచ్చిన ఈ వ్యవసాయ చట్టాలు రైతుల మెడలో ఉంటాడైతే ఈ బీజేపీ ప్రభుత్వం జూటే మాసి రైతు వ్యతిరేక పార్టీ అని రాజేందర్ గారు మాట్లాడింది. ఇవి నల్ల చట్టాలన్నాడు. మరి ఇప్పుడు పోయి బీజేపీలో కలిసింది, మరి మీరు చెప్పండి ఆ నల్ల గీత తెల్ల ఏమయ్యా? బీజేపీలో ఉన్న చట్టాలు రద్దు చేసిందా? రైతుల మెడకు ఉరితాడు పడ్డా పర్వాలేదు, కానీ రాజేందర్ గారు నేను ఎమ్మెల్యే కావాలి, నాకు మాత్రం పదవి కావాలని వాళ్ళు బీజేపీ పార్టీలో చేరింది. ఎవరిది స్వార్థం? రాజేందర్ గారి నా స్వార్థం టీఆర్ఎస్ పార్టీ దాని మీద ఆలోచించాడు. రాజేందర్ గారు ఎందుకు రాజీనామా చేసింది తెల్లే? ఉప్పల్కే ఉన్న బాపెట్టి ప్యాలెస్ కావాలని రాజీనామా చేసిందా? హుజూరాబాద్ ఏమైనా జిల్లా చేయమన్నాడా? మా కమలాపూర్ కి ఏమైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలన్నాడా? కమలాపూర్ లో పిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీ కావాలని అడిగిందా? దేనికోసం రాజేందర్ గారు రాజీనామా చేసింది? ఆయన స్వార్థం కోసం చేసింది. తాను అంటించుకున్న బురదను మనందరికీ అంటించి తాను బాగుపడాలని చెప్పి రాజీనామా చేసింది తప్ప ఈ ఉప్పల్ ప్రజల కోసమో ఈ కమలాపూర్ ప్రజల కోసమో రాజేందర్ గారు రాజీనామా చేయలేదు. ఆయన తన స్వార్థం కోసం చేసింది. రాజేందర్ గారు గెలిస్తే బీజేపీకి లాభం అవుతుంది, ఒక ఈటల రాజేందర్ గారికి లాభం అవుతుంది. కానీ తమ్ముడు గెలి శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ఈ ఉప్పల్ ప్రజలకు ఈ కమలాపూర్ ప్రజలందరికీ లాభం అవుతుంది. ఆలోచించండి, ఒక వ్యక్తికి లాభం కావాలన్నా ప్రజలందరికీ లాభం కావాలన్నా? మీరు అవునన్నా కాదన్నా ఇంకా 2 నెలలు 4 నెలలు ఎవరుంటారు ముఖ్యమంత్రిగా? ఎవరుంటారు? కేసీఆర్ గారు ఉంటారు. ఇది 30 తారీఖు అయిపోతుంది దుకాణం. 30 తారీఖు తర్వాత గవర్నమెంట్ నడవాలి, నడవదా? ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉంటాడు. మీ దయ సార్ దయ ఉంటే నేను మంత్రిగా ఉంటాను. మరి పని నడపాలంటే ప్రభుత్వం నడుపుతారా ఇంకెవరు నడుపుతారా? ఈటల రాజేందర్ గారు గెలిచేది లేదు, గవర్నమెంట్ వచ్చేది లేదు, ఆయన మంత్రి అయ్యేది లేదు. మరి మంత్రి ఉన్ననాడే మనకు ఒక ఇల్లు కట్టకపోయి, మంత్రి ఉన్ననాడే మనకు జరగాల్సినంత పని జరగకపోయి, రేపు జరుగుతుంది అసలే? మీకు ఆయన 7 ఏళ్ళు మంత్రి ఉండే, ఒక మహిళా భవనం ఉన్నదా ఉప్పల్ కాడ? ఆడవాళ్ళు మా అక్క జిల్లా కూర్చోవడానికి మీటింగ్ పెట్టుకోవడానికి మహిళా భవనం ఉందా చెల్లె? 123 గ్రూపులు ఇంకా ఇంకానా 123 ఎన్ని 63 అప్పు ఇంకా ఇచ్చింది 143 గ్రూపులున్నాయట. 143 గ్రూపులు ఉంటే కనీసం 6 సార్లు గెలిపించిందమ్మా మీరు. 17 ఏళ్ళకి రాయండి ఉన్నాడు, ఒక్క మహిళా భవనం కట్టించిందా మా అక్క జిల్లా కన్నా? మా దగ్గర రండి, మా స్థితి పెట్టుకో. ఒక్క ఊర్లో గిట్ట మహిళా భవనం లేకపోతే నేను 3 నెలలు కదా బుడ్డబుడ్డ ఊర్లో కూడా కట్టాం మేము. ఉప్పల్ కంటే పెద్ద ఊరు కదా ఇంకా. ఇంత పెద్ద ఊర్లో కనీసం అక్క జిల్లాలో మీటింగ్ పెట్టుకోవడానికి ఒక మహిళా భవనం కూడా కట్టకపోయి ఇక్కడ రాజేందర్ గారు. మీ వడ్డీ లేని రుణం పైసలు మీరందరూ కూడా నన్ను వచ్చి కలిసింది మీ సంఘం నాయకులు.
సార్ పండుగ పూట ఇప్పిస్తే మాకు ఇంత లాభం అయిపోయింది అని అడిగితే దాదాపు 25 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం పైసలు మీ అందరికి ఇప్పలేదమ్మా చెప్పుకున్నారేదా ఒక్కొక్క గ్రూప్ 10 వేలు దాకా వచ్చినాయి 6-7 వేలు తక్కువలు వచ్చినాయి అందరికి పండుగ పూట మనిషికి 6-7 వేల రూపాయలు వచ్చినాయి 8-10 వేలు వచ్చినాయా లేదా తప్పు చేస్తలేదు వచ్చినాయా మొన్న ఈరోజు రాజేంద్ర గారు కమలాపూర్ వచ్చింది ఎన్ని జూటా మాటలు చెప్తారంటే చెంబుల్పల్లెలో ఊరు తెచ్చింది వచ్చి హరీష్ రావు చెక్కించింది అది జగన్ చెక్కించింది దయాకరణ చిచ్చిపోతే చెల్లు చెక్కే చెక్కు చెల్లింది పైసలు తెచ్చుకున్నారు పండుగ పూట కాసు పెట్టుకున్నారు మరి ఇంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా ఈరోజు రాజేంద్ర గారు అరే ఓట్లు కావాలి ఏం చేసుకోవో చెప్పు మా అక్క చెల్లెలు చెక్కు చెల్లిందా చెల్లలేదా తెచ్చుకున్నారా తెచ్చుకోలేదా ఈ యొక్క చెల్లెళ్ళు మొన్నోసారి ఉప్పల్కాడ కార్ యాక్సిడెంట్ అయింది పాప ఆటో డ్రైవర్ కానీ చెప్పింది ఇలా అడ్డు దొరికినట్టు ఉంటుంది బీజేపీ రాజేంద్ర గారు మొత్తం పెద్ద పటాలం వేసుకొని రోడ్డు మీద ఆడికి కూర్చున్నారు కూర్చొని మా బాలకృష్ణ గారు కారు కుట్టింది అక్కడ సుమన్ కుట్టింటే ఆటో డ్రైవర్ చచ్చిపోయింది ఇక దొరికింది అంటే ఒకటే తిట్టింది సుమన్ గారి పాప గంట వరకు చూసే వరకు సుమన్ మంచిగా ప్రచారం చేసుకుంటుంది కమలాపూర్ లో ఆయన లేడని తెలిసింది ఏ సుమన్ తమ్ముడు కుట్టిండి అని పెట్టింది తమ్ముడే సుమన్ కన్నాక వేరే సుమన్ మంచి కుట్టిండి అని పెట్టింది చేసేది ఏ మంచి కుట్టలేదని తెలిసాక టీఆర్ఎస్ పార్టీలు కుట్టింది బాగా రాగింది కారు నిండా పైకలే ఉన్నాయి అన్నారు పోలీసులు మెల్లగా అటు ఇటు దొరకబట్టే వరకు కారు దొరికింది కారు దొరికితే అది ఎవరిది కారు బీజేపీ పార్టీ బండి సంజయ్ గారి దగ్గర దోస్తు విశ్వనాథ్ కారు అని ఇచ్చారు ఏ అంతసేపు 4 గంటలు రోడ్ కట్టాలి చూసుకోండి జనాలను తిప్పల పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి టీఆర్ఎస్ మీద బుద్ధ తెల్లారు ఓ బట్ట కాల్చి నీళ్ళేయాలని చెప్పి నానా బూతులు తిట్టి టీవీలలో చూపించి పేపర్లలో ఎక్కించి ఏదయా వెళ్ళిందంటే మీ మంచి బుద్ధి అప్పటిదాకా 50 లక్షలు ఇవ్వాలి 40 లక్షలు ఇవ్వాలి మీ ఫ్రెండ్ తిప్పలేదుగా బుద్ధిది మీ కాదు కదా తప్పు చేయాలి ఇగో ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇగో పండ్ల పని సిలిండర్ వచ్చింది మొన్న ఈరోజు రాజేంద్ర గారు ఏం చెప్పి నేను ఒక దగ్గర మాట్లాడినా ఈ గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది ఈటల రాజేంద్ర గారు మీ బీజేపీ పార్టీ మీ ఢిల్లీలో ఉండే గవర్నమెంట్ పుణ్యమానికి 1000 రూపాయలు అయింది 1000 రూపాయలు అయింది మనకు ఏమని కొట్లాడుతుంది ఆయన ఎందుకంటే 400 ఉండే సిలిండర్ ఇవాళ 1000 రూపాయలు అయింది 250 రూపాయలు ఉండే సబ్సిడీ ఎంత వస్తుందమ్మా ఇప్పుడు 40 రూపాయలకు వచ్చింది అది కూడా మన నిర్ణయాలి 250 ఉండే సబ్సిడీ సరే కొందరు 40 అన్నారు కొందరు అల్లు బంద్ అయిందన్న మరి సిలిండర్ ధర నేను 1000 అయింది సబ్సిడీ నేను బంద్ పెట్టింది మరి రాజేంద్ర గారు బీజేపీ చేయను నేను పెద్ద నాయకుని అంటున్నావు కదా నీకు నిజంగా అక్క జిల్లాల మీద ప్రేమ ఉంటే పేద ప్రజల మీద ప్రేమ ఉంటే నన్ను గెలిపిస్తే ఈ సిలిండర్ ధర 500 రూపాయలు చేస్తా అని చెప్పవా రాజేంద్ర గారు వీళ్ళ తప్పుందా మరి ఆయన ఏమంటాడు రాజేంద్ర గారు హరీష్ రావు గారు ఈ సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వమే 291 రూపాయల పన్ను వేసింది నీకు నిజాయితీ ఉంటే వాళ్ళు కమ్మి చేయి తక్కువ చేయొచ్చు కదా మీరన్నా కొంచెం తక్కువ చేయొచ్చు కదా నాకైతే కాదు అన్నారు నేను వెంటనే తెల్లారి మళ్ళీ మీటింగ్ లో మాట్లాడినా రాజేంద్ర గారు 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నావు కదా నేను వస్తా హుజురాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ కాడి ఒకవేళ 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్నుగిట్టే వేసింటే నేను అక్కడనే 34 రాసి మన ఆర్థిక మంత్రికి రాజీనామా పెట్టి ఇంటికి పోతాను వస్తావా రా అన్నా మరి ఆయన చెప్పిన మాట నిజమైతే రావాలి కదా 5 రోజులు ఆయన సత్తుంది అంటే ఎన్ని అబద్ధాలు 1000 రూపాయల ధర పెంచింది అచ్చంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ పెంచింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం పన్ను లేనే లేదు అంటే రాజేంద్ర గారు ఏమని అడుగుతున్నామా మిమ్మల్ని ఓటు పెట్రోల్ ధర 10 రూపాయలు చేసిన డీజిల్ ధర 100 రూపాయలు చేసిన గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసిన పేదవాళ్లకు ఒక్క ఇల్లు కూడా నేను కట్టియలేదు ఈ పెట్రోల్ గ్యాస్ ధరల పుణ్యమాని ఉప్పు పెరిగి పప్పు పెరిగి మంచి నూనె పెరిగి కూరగాయల ధరలు పెరిగి పేదవాడు బతకకుండా చేసిన బీజేపీ పార్టీలో నేను చేరినా నాకు ఓటేయండి రాజేంద్ర గారు అడుగుతున్నారా ఎందుకు ఓటేయాలి ఏ రకంగా మీకు మేలు చేయగలుగుతారు రేపా మంత్రి అయ్యేది లేదు గవర్నమెంట్ వచ్చేది లేదు ఇలా ఉప్పల్ గ్రామానికి మా మీ సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు అందరు కొడితే 2 కోట్ల 50 లక్షల రూపాయల డబ్బులు మంజూరు చేసినా
పనులు జరుగుతున్నాయి కొన్ని. మా మహిళా భవనానికి జాగ చూసింది, రేపు పని చేపియాలి. మా తమ్ముడు గెలిచింది, గెలిపింది మీరు. నేను నెలకు 2 సార్లు వస్తా, మా తమ్ముడు శ్రీను నేను కలిసి మీ మహిళా భవన మీ పనులన్నీ పూర్తి చేపిస్తాం. చాలా మంది పేదలు ఉన్నారు ఇక్కడ, సొంత జాగలో ఇల్లు కట్టిమంటున్నారు. కావాలా వద్దా ఇల్లు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4000 ఇల్లు ఇచ్చింది అక్క, ఇదేళ్ళ కింద అందరి మంత్రులకు ఇచ్చాడు. మరి మేమందరం కట్టినామమ్మా. నేను సిద్దిపేట గారు 4000 ఇల్లు కట్టినా. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో అసెంబ్లీ స్పీకర్ గారు 5000 ఇల్లు కట్టింది. మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు 4000 ఇల్లు కట్టింది, ఇళ్ళ జోడించింది. కానీ ఒక్క ఇల్లు కూడా కట్టిన నాయకులు ఎవరంటే అది ఈటల రాజేంద్ర గారు మాట్లాడు. మరి మంత్రిగానే రాజేంద్ర గారు కట్టకపోయే రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యే కట్టగలుగుతారా? తమ్ముడు గెలిసిన గారిని గెలిపియండి, ఈ ఉప్పల్ గ్రామంలో పేద ప్రజలకు సొంత జాగలో ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టామని మనం చెప్తాం. మనము గాడిలకు గడ్డేసో దున్నపోతు గడ్డేసి బరణి పాల్గొంటే రాదు, వస్తాయా? ఇలా ప్రభుత్వం ఇంకా టీఆర్ఎస్ ఉందండి. తమ్ముడు గెల్లి శ్రీనివాస్ గారిని గెలిపియండి, తప్పకుండా మీ సొంత జాగలు ఇంటి జాగలు కొత్త ఇల్లు, ఒక్కొక్క ఇంటికి 5,04,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి మేము మనం చేస్తాము. దీని మీద మీరు దయచేసి ఆలోచించండి. ఇవాళ రాజేందర్ గారు చేసింది కానీ రేపు చేయగలిగింది కానీ లేదు. ఈ ధరలు పెంచిన బీజేపీకి వేస్తే మనకు నష్టం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ దళిత బంధు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు దళిత బంధు కార్యక్రమం స్టార్ట్ చేస్తే వాళ్ళు నిన్న ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి వారు కంప్లైంట్ చేస్తే 30 తారీఖు దాకా ఆపమండి. ఏమానందం, మీరు ఒక రూపాయి ఇయ్యరు, పేదలకు సాయం చేయరు. ముఖ్యమంత్రి గారు సాయం చేస్తామంటే ఎక్కడ టీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందో? మా గోసంగిలు, మా ఎస్సీలు, మా దళితులు అందరు టీఆర్ఎస్ దిక్కు పోతున్నారు, మనం ఆగమైతలేమో అని ఇదో పుల్లగట్టి కార్యక్రమం చేశాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. 2 రోజులు 10 రోజులు కదా, 30 తారీఖు అవతల ఉండేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే, ఆర్థిక మంత్రిగా నేనే ఉంది. నేను ఉప్పల్ ప్రజలకు ఇస్తున్న మాట, 5వ తారీఖు 6వ తారీఖులో మళ్ళీ నేనే వస్తా, దగ్గరుండి యూనిట్లన్నీ గ్రౌండ్ చేపిస్తామని చెప్పి మనం చెప్తాం. రూపాయికి 90 పైసలు వాళ్ళనే పట్టి ఒక 5-10 పైసలు ఈ 5-10 పైసలు కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఇలా అన్ని వర్గాలకు సాయం చేద్దామన్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే కళ్యాణలక్ష్మి స్టార్ట్ చేసినప్పుడు మొదటి సంవత్సరం ఎస్సీలకే ఇచ్చినాం, 50,000 రూపాయలు ఇచ్చినాం. జర చైతన్యంగా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు? బీసీలకు ఇచ్చింది. ఇంకా కొద్దిగా చైతన్యంగా ఏం చేసిండు? ఈ కులం ఆ కులం లేదు, అన్ని వర్గాల్లో ఉండే పేదలకు 100,50,000 రూపాయల కళ్యాణలక్ష్మి కార్యక్రమం వచ్చింది. ఇవాళ దళిత బంధు ఎస్సీలతో స్టార్ట్ అయింది, రేపు 4 రోజుల తర్వాత చైతన్యంగా అన్ని కులాల్లో ఉండే పేదలకు కూడా కళ్యాణలక్ష్మి సలహాలో అందరికీ కూడా సాయం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తాము. మరి మనం ఆలోచించాలి. ధరలు పెంచిందేమో బీజేపీ, బాయికాడ మీటర్లు పెట్టేదేమో బీజేపీ, సిలిండర్ ధర పెంచిందేమో బీజేపీ. మరి ధరలు పెంచిన పార్టీ కోటెద్దామా? 2016 పెన్షన్ ఇచ్చి, 116 కళ్యాణలక్ష్మి ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి మీ సొంత జాగాలో ఇల్లు కట్టిస్తామంటే, అంతేకాకుండా ఇవాళ రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇచ్చి, ఇప్పుడు ఈ వానకాలం ఎన్ని వడ్లు పండినా మళ్ళా ఎప్పటిలాగా ఉప్పల్లో ఐకేపీ సెంటర్ పెడతాం, ఒక్క గింజ లేకుండా వడ్లన్నీ కూడా పంపించి 3 రోజుల్లో రైతులు ఈ పని టీఆర్ఎస్ గవర్నమెంట్ వడ్లు కొంటాం. మళ్ళీ ఎప్పటికా మా అక్క జిల్లాలో ఐకేపీ సెంటర్లు పెట్టాలి, 3-4 రోజుల్లో మనం పైసలు ఇవ్వాలి రైతులకు. ఆ కార్యక్రమం మనం చేసుకుంటాం. మరి ఇవి ఎవరితో సాధ్యమే? రాజేందర్ గారు ఉప్పల్కి వచ్చింది ఏమన్నట్టు చెల్లే ఒక్క మాట అన్న, కొండవేట, అగివేట, కులగొడత, గోరీగడత, ఇది తప్ప ఈ సిలిండర్ ధర కమ్మీ చేస్తా, ఇక పెట్రోల్ కమ్మీ చేస్తా, పేదోళ్ళకు సాయం చేస్తా, ఒక ఇల్లు కట్టిస్తా అని మాట్లాడిన నాకు దిక్కరాదు. అయింది ఈ ఇప్పుడు చురు చేస్తుందంటే ఉప్పలో వే పొద్దుగా దాకా దిక్క. మరి నాకు మైక్ తిక్కరాకనా, నో తిరగకన, కానీ తిక్కడం వల్ల కడుపునిస్తారా? ఈ కాయగూరు మాటలతో పని జరుగుతుందా? మరి రాజేందర్ గారు చెప్పాలి కదా. ఇవాళ నేను ఏం చెప్తున్నా, ఇవాళ ఈ పనులు చేస్తాం, రేపు ముంగటికి 50,000 నిండిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం.
లక్ష రూపాయల దాకా రైతులకు వడ్డీతో సహా రైతులకు క్రాప్ లోన్లన్నీ కూడా మాఫీ చేసే కార్యక్రమం చేపట్టాం. మా అక్క జిల్లాలో మహిళా భవనం పూర్తి చేపిస్తాం. మీ సొంత జాగాలో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. మా తమ్ముడు ఊరికి ఎదుగుతుంది, మా సర్పంచ్, మా నవీన్ గీత, మా తిరుపతన గీత వీళ్ళందరూ, మా ఎంపీడీసీ గారు, మాకు మా ఊర్లో ఒక పాలిటెక్నిక్, ఒక ఐటీఐ కాలేజీ కావాలి. మా ఉప్పల్కు మా రాజేందర్ గారికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు అంటున్నారు. తమ్ముడు సీన్లు గెలిపేయండి, తప్పకుండా ఇక్కడ ఏదో ఒక రకమైన మంచి కాలేజీని కూడా తీసుకొస్తా అని చెప్పి చెప్తారు. మరి ఈ పని గెలిచింది గెలిచితే తప్ప ఈటర్ రాజేందర్తో ఐక్య వచ్చలే వారికి 17 ఏళ్ళు చూడలేదా? ఒక్క ఛాన్స్ గెలిచింది. పని చేసేట యువకుడు విద్యావంతుడు మీ కాళ్ళలో చేతులలో తింటాడు, మీ నోట్లో నాలుకలెక్క ఉంటాడు, పేదవాడు ప్రజల మధ్య ఉంటాడు, పేదల కష్టాలు తెలిసిన వాడు. మరి అటువంటి గెలుస్తుంది ఒక్క అవకాశం ఇవ్వండి, తప్పకుండా నేను పనిచేస్తాను. రాజేందర్ గారు ఎంతసేపు తిట్టుడు తప్ప ఏమైనా చెప్పింది అసలే? నిన్న దాకా చేసేది లేదు, రేపు చేసేది లేదు, ఒకటే తిట్టుడు. నాకు ఇతర రాయి ఓ ఇక అంతకంటే డబ్బులు ఇస్తాం అది తిట్టుడు కాదు ప్రజలకు.